ఎన్నికలు సరిగ్గా వారం రోజులు కూడా లేని నేపథ్యంలో రోజు రోజుకి ఆ సర్వేలు అయితే రావడం జరుగుతుంది సాధారణంగా ఇప్పటి వరకు మనం చూసిన సర్వేలన్నీ కూడా కేవలం ఎవరు గెలుస్తారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏ స్థానంలో గెలుస్తారు అనేది మాత్రమే చూసాం కానీ తాజాగా లక్నోకు చెందినటువంటి ఒక సంస్థ అయితే ఒక సర్వే అయితే చేయడం జరిగింది దీనిలో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అటు వైసీపీకి ఇటు ఆ కూటమితో పాటు ఎవరైతే అదర్స్ ఉన్నారో వారికి నోటాకి కూడా అలాగే ఎన్ని ఓట్ల తేడాతో గెలవబోతున్నారు అనే అంచనాను కూడా అయితే వాళ్ళు స్పష్టంగా ఇవ్వటం జరిగింది సో ఇది కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే బేసిక్గా ఈ సర్వే దేనికోసం నిర్వహించుకున్న సర్వేలు అంటే ఇండస్ట్రియల్కి సంబంధించి వారు నిర్వహించుకున్నట్టు సర్వే సాధారణంగా ఎవరైతే పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రాష్ట్రంలోని రాజకీయ ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో వారి ద్వారా నిర్వహించబడినటువంటి సర్వేగా అయితే దీన్ని చెప్తున్నారు పక్కాగా అంటే శాంపుల్స్ ఎక్కువ కలెక్ట్ చేయడం ద్వారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అయితే చాలా స్పష్టంగా వాట్లతో సహా చెప్పడం అయితే జరిగింది సో ఒకసారి చూద్దాం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అలాగే ఏ ఏ ప్రాంతంలో ఎవరు ఎన్ని ఓట్ల తేడాతో గెలుస్తారు అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్వైర్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి ఆ లక్నో చేస్తున్నటువంటి సర్వే ది మెగా సర్వే రిజల్ట్ ఫర్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇది లక్నోకి చెందినటువంటి ఒక సంస్థ చేసినటువంటి ఆ సర్వే మనం ఇక్కడ చూడొచ్చు ఆ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇచ్చారు అది లాస్ట్లో చెప్తాను ఇక కాన్స్టెన్సీస్ వైజ్ అయితే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది ఇక్కడ చూడండి ఇది వైసీపీ పార్టీ దానికి వచ్చే ఓట్లు కూటమి దానికి వచ్చే ఓట్లు కాంగ్రెస్ దానికి వచ్చే ఓట్లు నోటాకి దానికి వచ్చే ఓట్లు అదర్స్ అలాగే దానికి వచ్చే ఓట్లు విన్నింగ్ పార్టీ ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఇచ్చారు ఎన్ని ఓట్ల తేడాతో గెలవబోతుంది అనేది కూడా ఇగో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో మనం ఇక ఇవన్నీ చెప్పుకోవాలంటే మనకు ఆలస్యం అవుద్ది సో నేను కాన్స్టిట్యున్సీ ప్లస్ ఏ పార్టీ ఎన్ని ఓట్ల తేడాతో గెలవబోతుంది అనేది మాత్రం చెప్తాను ఒకసారి చూడండి ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతో టీడీపీ గెలవబోతుంది ఇక్కడ డైరెక్ట్గా పార్టీ పేరు ఇచ్చేశారు కూటమని కాకుండా టీడీపీ అయితే టీడీపీ జనసేన అయితే జనసేన బీజేపీ అయితే బీజేపీ ఆ పార్టీ పేరు వచ్చారు మనం కూడా పార్టీ పేరుని చదువుదాం ఆ పలాస టీడీపీ ఇరవై నాలుగు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది టెక్కలి టీడీపీ ఇరవై ఏడు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది ఆ పాతపట్నం టీడీపీ ముప్పై రెండు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది శ్రీకాకుళం టీడీపీ ఇరవై వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది ఆముదాల వలస టీడీపీ పదకొండు వేల ఆరు వందలు ఓట్ల తేడాతో గెలవబోతుంది హెచ్చర్ల బీజేపీ ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది కూటమిలో బీజేపీ పద్నాలుగు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది ఇక నరసరావుపేట వచ్చేటప్పటికి ఇక నరసన్నపేట టీడీపీ పదిహేడు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది రాజాం టీడీపీ పదమూడు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది పాలకొండ ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది తొమ్మిది వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది ఇకపోతే కురుపాం టీడీపీ పంతొమ్మిది వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది పార్వతీపురం టీడీపీ ఐదు వేల ఓట్లతో తేడాతో గెలవబోతుంది సో స్వల్ప మెజార్టీ అని చెప్పుకోవచ్చు సాలూరు టీడీపీ ఇరవై ఎనిమిది వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది బొబ్బిలి టీడీపీ ముప్పై ఏడు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది చీపురుపల్లి టీడీపీ నాలుగు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది అంటే ఇక్కడ కూడా మళ్ళీ స్వల్ప మెజార్టీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నాడు వైసీపీలో ఇక గజపతి నగరం టీడీపీ ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది నెలిమర్ల జేఎస్పి పదమూడు వేల ఓట్ల తేడా విజయనగరం టీడీపీ ఇరవై రెండు వేల ఓట్ల తేడా కోట టీడీపీ ఇరవై మూడు వేల ఓట్లు భీమిలి టీడీపీ తొమ్మిది వేల ఓట్ల తేడా విశాఖ ఈస్టు టీడీపీ నలభై ఒక్క వేల ఓట్లు భారీ మెజారిటీ విశాఖ సౌత్ ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది ఇరవై ఐదు వేల ఓట్లు తేడాతో గెలుస్తుంది విశాఖ నార్త్ ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది పద్దెనిమిది వేల ఓట్లు తేడాతో గెలుస్తుంది విశాఖ వెస్ట్ టీడీపీ పోటీ చేస్తుంది ముప్పై మూడు వేల ఓట్లు మెజార్టీ ఇక గాజువాక టీడీపీ యాభై ఐదు వేల ఓట్లు తేడా అలాగే చోడవరం చోడవరం వచ్చేటప్పటికి టీడీపీ ఇరవై ఎనిమిది వేల ఓట్లు తేడా మడుగుల వచ్చేటప్పటికి టీడీపీ పదివేల ఓట్లు తేడా అరకు వ్యాలీ వచ్చేటప్పటికి ఎన్ని ఓట్లు తేడా అనేది అయితే చెప్పలేదు కానీ వైసీపీ గెలవబోతుంది అలాగే పాడేరు కూడా ఓట్లు అయితే ఇవ్వలేదు కానీ వైసీపీ గెలవబోతుంది ఇక అనకాపల్లి జనసేన పదహారు వేల ఓట్లు తేడా పెందుర్తి జనసేన ఇరవై ఏడు వేల ఓట్ల తేడా ఎలమంచిలి జనసేన ఇరవై నాలుగు వేల ఓట్లు తేడా పాయికరావుపేట టీడీపీ ఇరవై నాలుగు వేల ఓట్లు తేడా నర్సీపట్నం టీడీపీ పద్నాలుగు వేల ఓట్లు తేడా తుని టీడీపీ పదివేల ఓట్లు తేడా ప్రత్తిపాడు టీడీపీ ఇరవై రెండు వేల ఓట్ల తేడా పిఠాపురం జనసేన ముప్పై ఎనిమిది వేల ఓట్లు తేడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు సో ఇక్కడ దాదాపు ముప్పై తొమ్మిది వేల ఓట్ల తేడా అయితే జనసేన పవన్ కళ్యాణ్ కలవబోతున్నాడు కాకినాడ రూరల్ జనసేన నలభై నాలుగు వేల ఓట్ల తేడా పెందుర్తి టీడీపీ ముప్పై ఎనిమిది వేల ఓట్ల తేడా పెద్దాపురం టీడీపీ ముప్పై ఎనిమిది వేల ఓట్ల తేడా అనపర్తి వైఎస్ఆర్సీపీ పద్నాలుగు వేల ఓట్ల తేడా కాకినాడ సిటీ టీడీపీ ముప్పై తొమ్మిది వేల ఓట్లు రామచంద్రాపురం టీడీపీ ముప్పై ఆరు వేల ఓట్లు ముమ్మిడివరం టీడీపీ ముప్పై ఏడు వేల ఓట్లు అమలాపురం టీడీపీ ముప్పై ఎనిమిది వేల ఓట్లు రాజోలు జనసేన యాభై వేల ఓట్లు గన్నవరం జనసే గన్నవరం ముప్పై ఐదు వేల ఓట్లు జనసేన పి గన్నవరం కొత్తపేట టీడీపీ యాభై ఒక్క వేల ఓట్లు మండపేట టీడీపీ నలభై ఏడు వేల ఓట్లు రాజానగరం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ స్వల్ప మెజార్టీతో గెలవబోతుంది ఆరు వేల ఓట్లు ఇక రాజమండ్రి సిటీ టీడీపీ ఇరవై ఏడు వేల ఓట్లు రాజమండ్రి రూరల్ టీడీపీ ముప్పై తొమ్మిది వేల ఓట్లు జగ్గంపేట టీడీపీ పన్నెండు వేల ఓట్లు రామ రంపచోడవరం వైఎస్ఆర్సీపీ ఇరవై వేల ఓట్ల తేడాతో గెలవబోతుంది కొవ్వూరు జనసేన పదహారు వేల ఓట్లు నిడదవోలు టీడీపీ పదహారు వేల ఓట్లు ఆచంట టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు పాలకొల్లు టీడీపీ యాభై ఏడు వేల ఓట్లు నిమ్మ నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి అయితే పోటీ చేస్తున్నారు సో యాభై ఏడు వేల ఓట్లు తినద గెలవబోతున్నాడు ఆయన ఇక నరసాపురం జనసేన ముప్పై రెండు వేల ఓట్లు భీమవరం జనసేన యాభై ఐదు వేల ఓట్లు ఉండి టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు తణుకు టీడీపీ ముప్పై ఐదు వేల ఓట్లు తాడేపల్లిగూడెం జనసేన ముప్పై నాలుగు వేల ఓట్లు ఉంగుటూరు జనసేన ఇరవై ఆరు వేల ఓట్లు ఆ దెందులూరు వైఎస్ఆర్సీపీకి ఎర్జున్నట్టుగా తెలుస్తుంది చింతమ్మనేని ప్రభాకర్ తొమ్మిది వేల స్వల్ప మెజార్టీ ఉంది బట్ చివరిలో ఏదైనా మారచ్చు ఆ ఏలూరు టీడీపీ ఇరవై ఆరు వేల ఓట్లు గోపాలపురం టీడీపీ ముప్పై వేల ఓట్లు పోలవరం అయితే ఓట్లు చెప్పలేదు కానీ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇక చంద్రపూడి కూడా టీడీపీ గెలవబోతుంది ఓట్లు శాతం అయితే లేదు తిరువూరు వైఎస్ఆర్సీపీ పదకొండు వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది ఇక నూజివీడు టీడీపీ పదకొండు వేల ఓట్లు గన్నవరం టీడీపీ పంతొమ్మిది వేల ఓట్లు గుడివాడ టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు ఇక్కడ కొడాలి నాని ఓడిపోబోతున్నాడు ఆ గుడివాడలో పద్దెనిమిది వేల ఓట్ల తేడాతో కైకిలూరు బీజేపీ ముప్పై ఆరు వేల ఓట్లు పెడానా టీడీపీ ముప్పై ఒక్క వేల ఓట్లు మచిలీపట్నం టీడీపీ ముప్పై వేల ఓట్లతో గెలవబోతుంది అవనిగడ్డ జేఎస్పి ఇరవై ఎనిమిది వేల ఓట్లు పామర్రు టీడీపీ పద్నాలుగు వేల ఓట్లు పెరమలూరు టీడీపీ తొమ్మిది వేల మూడు వందల ఓట్లతో గెలవబోతుంది అంటే స్వల్ప మెజార్టీ ఇక విజయవాడ వెస్ట్ బీజేపీ ఇరవై ఒక్క వేల ఓట్లు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఇరవై వేల ఓట్లు విజయవాడ ఈస్ట్ టీడీపీ ఇరవై ఆరు వేల ఓట్లు మైలవరం టీడీపీ పదివేల ఓట్లు నందిగామ టీడీపీ పదిహేను వేల ఓట్లు జగ్గాయపేట టీడీపీ పద్నాలుగు వేల ఓట్లు పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ ఎనిమిది వేల ఓట్లతో మెజార్టీతో గెలవబోతుంది తాడికొండ టీడీపీ పదమూడు వేల ఓట్లు మంగళగిరి టీడీపీ ముప్పై ఎనిమిది వేల ఓట్లు నారా లోకేష్ ఈసారి భారీ విజయం సాధించబోతున్నాడు పొన్నూరు టీడీపీ ఇరవై ఐదు వేల ఓట్లు వేమూరు టీడీపీ పదిహేడు వేల ఓట్లు రేపల్లె టీడీపీ పదిహేను వేల ఓట్లు తెనాలి జనసేన ఇరవై ఏడు వేల ఓట్లు బాపట్ల వైఎస్ఆర్సీపీ ఏడు వేల ఓట్లు మెజార్టీ గెలవబోతుంది ప్రత్తిపాడు టీడీపీ ముప్పై రెండు వేల ఓట్లు గుంటూరు వెస్ట్ టీడీపీ ముప్పై నాలుగు వేల ఓట్లు గుంటూరు ఈస్ట్ ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఓట్లు చిలకలూరుపేట టీడీపీ పన్నెండు వేల ఓట్లు సో ఇక్కడ కూడా ఆ విడుదల రజని ఓడిపోబోతుందని తెలుస్తుంది మనకి ఇక నర్సరావుపేట టీడీపీ ఏడు వేల ఓట్లు స్వల్ప మెజార్టీ సత్తెనపల్లి టీడీపీ పదకొండు వేల ఓట్లు సో అంబటి రాంబాబు కూడా ఓడిపోబోతున్నాడు వినికొండ టీడీపీ పదహారు వేల ఓట్లు సో గురజాల టీడీపీ పంతొమ్మిది వేల ఓట్లు మాచర్ల టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు ఎర్రగొన ఎర్రగొండపాలెం టీడీపీ ఎనిమిది వేల ఓట్లు దర్శి టీడీపీ పదిహేను వేల ఓట్లు పర్చూరు టీడీపీ పదిహేను వేల ఓట్లు అద్దంకి టీడీపీ ఇరవై రెండు వేల ఓట్లు చేరాల వైఎస్ఆర్సీపీ పదిహేడు వేల ఓట్ల మెజార్టీ సంతనవతలపాడు వైఎస్ఆర్సీపీ పన్నెండు వేల ఓట్ల మెజార్టీ ఒంగోలు టీడీపీ పదిహేను వేల ఓట్లు కందుకూరు టీడీపీ ఏడు వేల ఓట్లు కొండేపి టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు మార్కాపురం టీడీపీ పదహారు వేల ఓట్లు గిద్దలూరు టీడీపీ ఎనిమిది వేల ఓట్లు స్వల్ప మెజార్టీ కనగిరి వైఎస్ఆర్సీపీ ఇరవై మూడు వేల ఓట్లు కావలి టీడీపీ ఇరవై ఒక్క వేల ఓట్లు ఆత్మకూరు టీడీపీ నాలుగు వేల ఓట్లు అతి స్వల్ప మెజార్టీ కొవ్వూరు టీడీపీ ఎనిమిది వేల ఓట్లు ఇది కూడా స్వల్ప మెజార్టీ నెల్లూరు సిటీ టీడీపీ ఇరవై నాలుగు వేల ఓట్లు నెల్లూరు రూరల్ టీడీపీ పంతొమ్మిది వందల ఓట్లు ఇది బాగా బాగా స్వల్ప ఎజ్జు దాదాపు రెండు వేల ఓట్లు లోపే ఉంది సర్వేపల్లి టీడీపీ తొమ్మిది వేల ఓట్లు గూడూరు టీడీపీ తొమ్మిది వేల ఓట్లు సో సూళ్లూరుపేట టీడీపీ ఐదు వేల ఓట్లు స్వల్ప మెజార్టీ వెంకటగిరి టీడీపీ తొమ్మిది వేల ఓట్లు ఉదయగిరి వైఎస్ఆర్సిపి పదిహేను వేల ఓట్లు బత్వేలు వైఎస్ఆర్సిపి పదిహేడు వేల ఓట్లు మెజార్టీ రాజంపేట టీడీపీ ఇరవై వేల ఓట్లు కడప కడప టీడీపీ ఇరవై వేల ఓట్లు సో ఈసారి ఇక్కడ కడపలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేతో ప్రొడెక్ట్ చేసింది కోడూరు జనసేన పద్దెనిమిది వేల ఓట్లు రాయచోటి వైఎస్ఆర్సీపీ ఎనిమిది వేల ఓట్లు పులివెందుల వైఎస్ఆర్సీపీ యాభై నాలుగు వేల ఓట్లు జగన్మోహన్ రెడ్డి యాభై నాలుగు వేల ఓట్లు మెజార్టీతో గెలవబోతున్నాడు బట్ మెజార్టీ తగ్గింది లాస్ట్ టైం దాదాపు తొంభై వేల మెజార్టీ వచ్చింది బట్ ఇప్పుడు యాభై నాలుగు వేల మెజార్టీకి పడిపోయాడు అంటే నలభై వేల ఓట్లను జగన్మోహన్ రెడ్డి అయితే కోల్పోయిన ప్రమాదం ఉంది మళ్ళీ ఎన్నికల నాటికి పూర్తిగా అది కూడా ఉండదేమో కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇరవై ఎనిమిది వేల ఓట్లు జమలమడుగు వైఎస్ఆర్సీపీ ఇరవై ఒక్క వేల ఓట్లు ఇక ప్రొద్దుటూరు మాత్రం టీడీపీ గెలుస్తుంది పదిహేను వేల ఓట్లు మైదుకూరు టీడీపీ గెలుస్తుంది పదకొండు వేల ఓట్లు ఆడగడ్డ టీడీపీ పదకొండు వేల ఓట్లు శ్రీశైలం శ్రీశైలం టీడీపీ ఇరవై ఒక్క వేల ఓట్లు నందికొట్కూరు టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు కర్నూలు టీడీపీ పదమూడు వేల ఓట్లు పాణ్యం టీడీపీ పదిహేను వేల ఓట్లు నంద్యాల టీడీపీ ముప్పై ఎనిమిది వేల ఓట్లు బనగానపల్లె టీడీపీ పన్నెండు వేల ఓట్లు డోను టీడీపీ పదమూడు వేల ఓట్లు పత్తికొండ టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు కోడుమూరు టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు యమగనూరు వైఎస్ఆర్సీపీ తొమ్మిది వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ మంత్రాలయం వైఎస్ఆర్సీపీ పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది ఆదోని బీజేపీ ఎనిమిది వేల ఓట్లు ఆలూరు టీడీపీ పదమూడు వేల ఓట్లు రాయదుర్గం వైఎస్ఆర్సీపీ రెండు వేల మూడు వందల ఓట్లు ఇది స్వల్ప మెజార్టీ బాగా ఉరవకొండ టీడీపీ ఇరవై ఒక్క వేల ఓట్లు పయ్యావుల కేసుపక్కడ నుంచి టీడీపీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ గుంతకల్లు వైఎస్ఆర్సీపీ ఇరవై వేల ఓట్లు మెజార్టీ దగ్గరుస్తుంది తాడిపత్రి టీడీపీ పదకొండు వేల ఓట్లు సింగనమల టీడీపీ ఇరవై నాలుగు వేల ఓట్లు అనంతపురం అర్బన్ టీడీపీ పంతొమ్మిది వేల ఓట్లు కళ్యాణ దుర్గం వచ్చేటప్పటికి టీడీపీ పంతొమ్మిది వేల ఓట్లు రాప్తాడు టీడీపీ ఇరవై ఎనిమిది వేల ఓట్లు మడకసిర టీడీపీ ఆరు వేల ఓట్లు స్వల్ప మెజార్టీ హిందూపురం టీడీపీ పదహారు వేల ఓట్లు నందమూరి బాలకృష్ణ ఈసారి గెలవబోతున్నారు దాదాపు పదిహేడు వేల ఓట్లు మెజార్టీ పెరుగొండ టీడీపీ ఇరవై రెండు వేల ఓట్లు పొట్టపర్తి టీడీపీ పన్నెండు వేల ఓట్లు ధర్మవరం టీడీపీ వైఎస్ఆర్సీపీ ఏడు వేల ఓట్లు స్వల్ప మెజార్టీ కదిరి వైఎస్ఆర్సీపీ స్వల్ప మెజార్టీ తొమ్మిది వేల ఓట్లు తంబాళపల్లె వైఎస్ఆర్సీపీ ముప్పై నాలుగు వేల ఓట్లు భారీ మెజార్టీ అని చెప్పుకోవచ్చు అక్కడ ఇక పీలేరు వైఎస్ఆర్సీపీ తొమ్మిది వేల ఓట్లు మదరపల్లె టీడీపీ ఇరవై మూడు వేల ఓట్లు పొంగనూరు వైఎస్ఆర్సీపీ పదిహేను వేల ఓట్లు సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే గెలుస్తున్నారు కానీ స్వల్ప మెజార్టీ పదిహేను వేల ఓట్ల మెజార్టీ అంటే బాగా తక్కువనే చెప్పుకోవాలి ఆయనకి సో ఇక చంద్రగిరి టీడీపీ తొమ్మిది వేల ఓట్లు తిరుపతి టీడీపీ ఇరవై మూడు వేల ఓట్లు శ్రీకాళహస్తి తిరుపతి పదకొండు వేల ఓట్లు సత్యవేరు టీడీపీ ఆరు వేల ఓట్లు నగరి టీడీపీ ఇరవై ఏడు వేల ఓట్లు సో రోజా ఓడిపోబోతుంది నగరి నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల ఓట్లు తేడాతో అక్కడ గాలి భానుప్రకాష్ అయితే గెలవబోతున్నాడు ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో గంగాధర్ నెల్లూరు వచ్చేటప్పటికి టీడీపీ ఏడు వేల ఓట్లు స్వల్ప మెజార్టీ చిత్తూరు వైఎస్ఆర్సిపి పదహారు వందల ఓట్లు సో స్వల్ప అయితే వైఎస్ఆర్సీపీకి చూపిస్తున్నారు చిత్తూరు దాదాపు పదిహేను వందలు పదహారు వందల ఓట్లు అతి స్వల్ప మెజార్టీ సో చివరి సెకండ్లో రిజల్ట్ ఏంటైనా రావచ్చు పోతలపట్టు వైఎస్ఆర్సీపీ ఇరవై ఏడు వేల ఓట్లు పెనమలూరు టీడీపీ పద్దెనిమిది వేల ఓట్లు కుప్పం టీడీపీ ఇరవై తొమ్మిది వేల ఓట్లు అంటే చంద్రబాబు గారు ముప్పై వేల ఓట్ల మెజార్టీతో అయితే గెలవబోతున్నారు ఇది ఓట్లకు సంబంధించి ఇక ఫైనల్గా సీట్లు ఏ పార్టీకి అయినా ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేసినటువంటి మనం చూసినటువంటి సర్వే ప్రకారం వైఎస్ఆర్సిపికి ముప్పై సీట్లు రాబోతున్నాయి ఇదే సమయంలో కూటమికి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఎన్డీఏ కూటమికి నూట నలభై ఐదు సీట్లు రాబోతున్నాయి ఈ నూట నలభై ఐదు అయితే ఈ ముప్పైకైనా నూట నలభైకైనా ఆర్ మైనస్ మనం పది సీట్లు వేసుకోవాలని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు వేరియేషన్ ఉండొచ్చు అంటే దాన్ని మనం మాట్లాడుకున్నటువంటి స్వల్ప మెజార్టీ ఎడ్జ్ వెయ్యి రెండు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో అలాగే ఐదు వేలలోపు ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి చివరి సెకండ్లో ఏటైనా మారవచ్చు ఆ ఆ అభ్యర్థి క్యాంపెయినింగ్ ప్రభావం కానివ్వండి లేదా చివరిలో ఇచ్చే తాయిలాల ప్రభావం కానివ్వండి లేదా చివరి సెకండ్లో ఆ నాయకులు ఏదైనా ఇటు ఇటు మక్క మార్చడం వల్ల కానివ్వండి ఇలా ఏదైనా జరగవచ్చు సో కాబట్టి ఆ మైనస్ పది సీట్లు వేశారు పోనీ వైఎస్ఆర్సీపీకి అదనంగా పది సీట్లు యాడ్ అవుతాయి అనుకున్నా నూట నలభై సీట్లకు మించి వచ్చి నలభై సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు ఇదే సమయంలో టీడీపీ బీజేపీ కూటమికి పది సీట్లు తగ్గిన ఆర్ మైనస్ అన్నారు కాబట్టి దీనికి మైనస్ చేద్దాం మైనస్ చేసిన నూట ముప్పై ఐదు సీట్లు ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశం అయితే లేదు సో ఇది ఆ ఒక ఇండస్ట్రియల్ ఏదైతే ఆ పరిశ్రమలు ఉంటాయో వారి అవసరార్థం కోసం చేసుకున్నటువంటి ఒక సర్వేగా అయితే చెప్తున్నారు మొత్తంగా ఇప్పటి వరకు మనం చూసిన సర్వేలు కేవలం ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూశాం కానీ తాజా సర్వేలో మాత్రం ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి ఎవరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు అనేది కూడా క్లియర్ కట్గా ఇచ్చారు ఓట్ల వ్యత్యాసంలో ఏమైనా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఓట్లు అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు కానీ బట్ చాలా క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది ఇది అత్యంత విశ్వసనీయంగా ఇది ఇది ఎవరికో పబ్లిక్ చేయడం కోసం చేసినటువంటి సర్వే కాదు వాళ్ళు వారి కోసం చేసుకున్నటువంటి సర్వే అనుకోకుండా ఇది ఆ బయటికి రావడంతో ఇప్పుడు హల్చల్గా మారుతుంది వాస్తవానికి ఇతర సర్వే సంస్థలాగా వీళ్ళు పేరు చెప్పుకోవడానికో ఆ లేకపోతే క్రెడిబిలిటీ పొందడానికో చేసిన సర్వే అయితే కాదు మొత్తంగా ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయమని చెప్పి మరొక్కసారి లక్నో సంస్థ అయితే తేల్చి చెప్పింది